బీజేపీ నేతగా ఉన్నప్పుడు మోడీకి అనుకూలంగా మాట్లాడిన రేవంత్ ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడిగా ప్రధానిపై తీవ్ర విమర్శలు చేశాడు. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో గెలుపొందడానికి మోదీ దారుణంగా వ్యవహరించారని మండిపడ్డాడు. అబద్ధపు ప్రచారాలతో మోదీ లబ్ధి పొందారని అన్నాడు. పాకిస్తాన్తో కలిసి తనను హతమార్చేందుకు కాంగ్రెస్ కుట్రలు పన్నిందంటూ అబద్ధపు ప్రచారాలు చేసి గెలిచాడని విమర్శించాడు. మోదీ సొంత నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయిందంటూ ఎద్దేవా చేశాడు. కులం మతం అబద్ధాల ప్రాతిపదికగానే మోదీ ప్రచారం కొనసాగిందని అన్నాడు. మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలకు మోదీ కులం రంగు పులిమి తనకు అనుకూలంగా మార్చుకున్నారని ధ్వజమెత్తాడు. గుజరాత్ ఎన్నికల్లో అభివృద్ధి నినాదమే వినిపించలేదని చెప్పాడు. బీజేపీ పతనం ప్రారంభమైందని తెలిపాడు. ఇంతగా దిగజారిన ప్రధానమంత్రిని తాను ఇంతవరకు చూడలేదని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వాజ్పేయి హయాంలో ఒక్క ఎంపీని కొనుగోలు చేసి ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం నిలబడి ఉండేదని, కానీ ఆయన అలా చేయలేదని, మోదీ అమిత్ షాలు మాత్రం ఎంతకైనా దిగజారుతున్నారని మండిపడ్డాడు. కేసీఆర్ మాదిరి వీరిద్దరూ గుజరాత్ లో రాక్షస క్రీడ ఆడారని అన్నాడు. సొంత ఊరిలో ఓడిన మోదీ గెలిచినట్టా లేదా ఓడినట్టా అని ప్రశ్నించాడు. ఒక రాహుల్ గాంధీని ఓడించడానికి 182 మంది బీజేపీ నేతలు కష్టపడ్డారని ఎద్దేవా చేశాడు. మోదీని హత్య చేసేందుకు పాకిస్తాన్ సుపారీ తీసుకుంటే ఆ దేశంపై యుద్ధం ప్రకటించాలని డిమాండ్ చేశాడు. గుజరాత్ విజయంపై మోదీని ఇంతవరకు ఆ పార్టీ కురు వృద్ధుడు అద్వానీ అభినందించలేదని, మోదీ ఎంత దిగజారిపోయారో చెప్పడానికి ఇది చాలని చెప్పుకొచ్చాడు.